80,000 రూపాయలు అయితే బేసమట్టం కట్టుకోవడం అంటారు. పేదవాళ్ళ ప్రజలంత లేవు, మూడు మాటలు ఇత్తనాలు నాటుకునేదే. పేదవాళ్ళ డబ్బులు లేవు, ప్రతి అక్క చెల్లెమ్మల డబ్బులు లేవు. మాకు జగన్ సీఎం గారే బిల్డింగ్లు కట్టించి 2022 జూన్ నాటికి పూర్తి చేయకపోతే ఈ రోడ్డు ఇట్లా దిగ్బంధం చేస్తాను, నేను ఇట్లా పండుకుంటానని వికలాంగుడు దయచేసి చెప్తున్నాను. దయచేసి చెప్తున్నాను, ఎవడు వస్తే ఆగదు. అంతే మా కోరిక, మా కోరిక సీఎం జగన్ బిల్డింగ్లు కట్టియాలి. యాక్చువల్ గా మామూలుగా ఇప్పుడు అన్నగారు చెప్తున్న విధంగానే వాళ్ళు ఏమన్నారు, మూడు పద్ధతుల్లో ఇల్లు కట్టించుకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకటి పద్ధతి ఇవి మేము కట్టేది ఇల్లు కాదు ఊళ్ళో అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు అదే ఊళ్ళలో మీరు మేమే మేము ప్లాట్లు వేసిస్తాము, జగన్ అన్న కాలనీలో నేనే ఇల్లు కట్టిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒప్పుకున్నారు. ఈ రోజేమో ఇప్పుడు అన్నగారు చెప్తున్నట్ల విధంగా బేస్మెంట్ మీరే కట్టుకోండి, బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఎలా అయితే మీరు కట్టుకుంటూ వస్తుంటే మీకు దాంతోపాటు మేము ఇసుక ఇస్తాము, తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తుంటే ఈరోజు వీళ్ళు చెప్తున్నది వాస్తవం, 100% వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మన లాక్డౌన్ వచ్చేసి ప్రతి ఒక్క రైతు దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు లేని పరిస్థితి, ఈరోజు దుస్థితిలో ఉన్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళని ఆర్థికంగా ఆదుకునేది పోయి ఈరోజు పెట్రోల్ భారం, నిత్యావసర సరుకులు ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయి వీళ్ళకి కూలీకి ఈరోజు డబ్బులు లేక, ఈరోజు ఉపాధి హామీ పథకం కింద కూడా వాళ్ళకి డబ్బులు లేక, ఎట్టి పరిస్థితుల్లో ఏం విధంగా డబ్బులు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్న క్రమంలో మళ్ళీ ఈరోజు వీళ్ళకి ఇప్పుడు 80,000 రూపాయలు పెట్టుబడి అంటే చాలా కష్టం. కాబట్టి వీళ్ళ ఒక డిమాండ్ని తప్పకుండా ప్రభుత్వం చూడాలని చెప్పేసి కూడా లేని పక్షంలో వీళ్ళ తరఫున ఈరోజు మేము కూడా ధర్నా కూర్చోడానికైనా సిద్ధమే అని చెప్పేసి చెప్తూ కాంగ్రెస్ పార్టీ దీనికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. జగన్ బిల్డింగ్ కట్టియాలి అన్నది అందరూ, జగన్ బిల్డింగ్ కట్టియాలి, జగన్ బిల్డింగ్ కట్టియాలి, జగన్ బిల్డింగ్ కట్టియాలి, జగన్ బిల్డింగ్ కట్టియాలి. సత్యవాలయం ధర్నా చేస్తున్నాము, దిక్పంద్ర చేస్తున్నాము, రోడ్డు దిక్పంద్ర చేస్తున్నాము. ఎవరు వచ్చినా ఆగదు, ఎవరు వచ్చినా ఆగదు. సీఎం గారి బిల్డింగ్ కట్టియాలి, సీఎం గారి బిల్డింగ్ కట్టియాలి, జగన్ సీఎం గారి బిల్డింగ్ కట్టియాలి, ఆరు పరుసులకు బిల్డింగ్ కట్టియాలి, ప్రతి చెల్లెమ్మకి బిల్డింగ్ కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్ కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్ కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్ కట్టియాలి, సొంత ఇండ్లు కట్టియాలి, సొంత ఇండ్లు కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్ కట్టియాలి, లేదంటే రోడ్డు తరలా దిగ్బంధం చేస్తాం. ఇదే సంవత్సరం చెప్తాను చూడండి, ఈ రోజు పని కాకుండా ఉంటే రేపు ఎమ్మెగనూరు మండలానికి ప్రతి అక్క ప్రతి చెల్లెలు ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఎమ్మెగనూరులో కూడా రోడ్డు దిగ్బంధం చేసేదానికి, ఎమ్మెగనూరులో కూడా ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉండే సచివాలయము దగ్గర మేమున్నాం, ఇక్కడ ఉండే మోడల్ స్కూలు ఏపీ జగ్పటి హై స్కూల్ ఉంది, ఈ ఆవరణలో 524 మందికి పట్టాలు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేతులు ముడుచుకొని ఊరుకుంటే మేము ఊరుకుండే ప్రసక్తి లేదు, లేదు, లేదు. జగన్ సీఎం గారి బిల్డింగ్లు కట్టియాలి, జగన్ సీఎం గారి బిల్డింగ్లు కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్లు కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్లు కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్లు కట్టియాలి, జగన్ సీఎం బిల్డింగ్లు కట్టియాలి. దయచేసి వినండి, దాదాపు కరోనా వైరస్ కూడా మరి వచ్చే సూచన ఉంది, కరోనా వైరస్ కూడా మళ్ళా తాకుతుంది. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు బయట రాష్ట్రం వాళ్ళు 5 లక్షలు ఇచ్చి బిల్డింగ్ కట్టిస్తే జగన్ సీఎం మనల్ని బేసమట్టం కట్టుకోండి అనడము దురదృష్టకరము, దురదృష్టకరము. కాబట్టి జగన్ సీఎం బిల్డింగ్ కట్టియాలి, 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 జగన్ సీఎం బిల్డింగ్ కట్టియాలి. రైతులకి వర్షాకాలం లేక 2022 నాటికి దాదాపు 10 లక్షల బిల్డింగ్లు పూర్తి చేస్తానని సీఎం మాట చెప్పినందుకు ఈరోజు దిగ్బంధన చేస్తున్నాము. కాబట్టి అరదండి, దయచేసి దయచేసి అరదండమ్మా, యువ తల్లి దయచేసి అరదండి, మీకేం భయం లేదు, మీరు అరదండి, మీకేం భయం లేదు. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఏదైనా బిల్లులు వేస్తే రోడ్లు వేస్తే ఆ రోడ్లకే తగ్గిస్తలేదు. ఎస్పీ అంట, ఎస్పీ అంట, ఎస్పీ అంట, ఎస్పీ, ఎస్పీ. హలో సార్, హలో సార్, సార్ ఇక్కడ బిల్డింగ్లు కట్టేకి డబ్బులు ఖర్చు పెట్టుకుని కట్టనట్టున్నారు సార్ వాళ్ళు.
మళ్ళీ అందరూ వచ్చి మా దగ్గర డబ్బు లేవు, మూడు మాటలు మేము విత్తరమిచ్చుకొని ఇప్పుడే వర్షాకాలానికి ఎదురు చూస్తున్నాము. మరి మా పరిస్థితులు గమనించాయి కానీ సీఎం గారు, జగన్ సీఎం గారికి మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే మీ డిపార్ట్మెంట్ తరఫున మరి మాకు ఎంతో సాయం ఉంటుందని మీకు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాం సార్. మళ్ళీ ఎట్లా అట్లా సార్? సరే చెప్పండి సార్. అట్లయితే పక్కకు పోయి చేసుకోవాలా? జగన్ కళ్యాణ్ మీరే కట్టిస్తున్నారు. రైట్ సార్, రైట్ సార్. సచివాలయం కట్టుకోవాలంట, సచివాలయం కట్టి మేట చేసుకోవాలంటే అంటాడు చెట్టుబండి ముందుకు పోవాలంట, అరవై కూర్చోండి అంటాడు. మరి వస్తారంటే సచివాలయం ఎక్కడ పోయి చూసుకోండి అంటారు. చెప్పాల్సిన మాట అందరూ వస్తారా? ఏమన్నా అట్టపోయి అడుగుతున్నాం. ఏం లేదు, సచివాలయం కాడ చేయండి. మీరు రోడ్డు గారు చేసినారు చేసినారులే, ఇంగ్లీష్ పెట్టండి. సచివాలయం కాడ కూర్చోండి, వాళ్ళ పరిష్కారం ఏం చెప్తారో ఆడపిల్లలు అందరూ కూర్చోండి ఏం చెప్తున్నారు. పట్టణం లేమ్మా, నారేం చేస్తారు? కొత్త ఉన్నారు పెట్టారంటే నా ఏం చేశారు మిమ్మల్ని?